వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి ఇవాళ మనకు టాప్ 3 గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇందులో ఎస్ఎస్సి, ఏపీపీఎస్సీ అండ్ డిఆర్డీఓకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. సుమారుగా మనకు 7,000+ కళలతో ఇది మంచి బంఫర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పే స్కేల్ కావచ్చు, అర్హత, అప్లికేషన్, చివరి తేదీ, ఆల్ పర్టికులర్స్. అయితే ఇందులో కొన్ని నోటిఫికేషన్లకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అటువంటి ఫీ లేదు, డైరెక్ట్ సెలెక్షన్ ఉండదు. మిగతా నోటిఫికేషన్లకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం షార్ట్కట్లో ఫుల్ఫిల్గా తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడి వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ సంబంధించి 7,000 కళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్టార్టింగ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ 22 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ మాత్రం 30 ఏప్రిల్ 2022 అప్లికేషన్. ఎగ్జామ్ డేట్ మాత్రం జూన్ 2022 ఉంటుంది. పే స్కేల్ లెవెల్ 1 స్కేల్ ప్రకారం సాలరీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ మాత్రం 18 to 24 ఇయర్స్. అప్లికేషన్ ఫీ అన్రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకి 100 అండ్ ఇక్కడ ముఖ్యంగా రిజర్వేషన్ అభ్యర్థులకి ఎటువంటి రూపాయి కూడా ఫీ మాత్రం అడగలేదు. ఆయన ఉమెన్ అభ్యర్థులకు కూడా సెలెక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఇది మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సంబంధించి జామ్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిప్యూటీ కలెక్టర్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, జైల్ రిజిస్టార్, డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిఎస్సి, డిస్టిక్ ఫైర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ఇలా రకరకాల ఉద్యోగాలతో ఎక్సలెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 292 కళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్ ఆల్రెడీ అప్డేట్ సూన్లోనే ఇచ్చారు, కానీ ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏపీపీఎస్సీ కావచ్చు అండ్ ఎస్ఎస్సి కావచ్చు, ఆల్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాము. పే స్కేల్ యాజ్ పర్ ఏబీపీఎస్సీ రూల్స్ ప్రకారం మీరు వీడియో కింద లింక్స్ వన్ చూడండి. క్వాలిఫికేషన్ మాత్రం డిగ్రీ ఉండాలి. ఏజ్ మాత్రం 18 to 42 ఇయర్స్. అంటే ఆయా పోస్టులను బట్టి ఒక్కొక్క విధంగా మనకు ఏజ్లో లిమిట్ ఇస్తారు. అప్లికేషన్ ఫీ గురించి వన్స్ మీరు వీడియో కింద లింక్స్ చూడవచ్చు. సెలెక్షన్ అనేది ప్రీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకుని లొకేషన్ మన ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ అభ్యర్థులు కూడా ఓపెన్ కోటాలో ప్రయత్నం చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్ మనకి మే 9th, ఇది మార్చ్ ఏప్రిల్ మే వరకు ఉంది కదా, చాలా టైం ఉంది. సో పే స్కేల్ మాత్రం 9,300 నుంచి 34,800. క్వాలిఫికేషన్ ఇక్కడ డిగ్రీ అడిగారు. ఏజ్ మాత్రం 56 ఇయర్స్ లిమిట్. ఎటువంటి రూపాయి ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, చిన్నగా ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా. సో మొత్తానికి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, 3 రకాల నోటిఫికేషన్లకు సంబంధించి క్లియర్ఫుల్గా వీడియో కింద నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు, అప్లికేషన్ ఫార్మేట్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.